నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ కొడుకు నేర్పిన పాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పొలం పనులకు వెళ్ళడానికి చీకటితో నాలుగు గంటలకే లేవడం అలవాటు రాఘవయ్యకి అందుకే టౌన్లో పనుండి నిన్న కొడుకు వాళ్ళింటికి వచ్చిన అలవాటు ప్రకారం మళ్లీ అదే నాలుగు గంటలకే లేచాడు అతను లేచిన అరగంటకి కొడుకు బెడ్రూమ్ లో అలారం మోగింది కోడలు తలుపు తీసుకుని బయటకొచ్చింది బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కొని వచ్చి ముందున్న డ్రెస్సింగ్ రూమ్ లో లైట్ వేసుకుంది ఈ కాలం పిల్లలు బారుడు పొద్దెక్కితే గాని లేవరు అత్తగారింట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇంత పొద్దుటే లేవలేదు కోడలు విశాల మరి ఇంత పొద్దుటే లేచి చేసే పనేముందని హాల్లోకి వచ్చాడు అక్కడ నుండి చూస్తే కోడలు కుర్చీలో కూర్చొని టేబుల్ పై పుస్తకం పెట్టుకుని చదివేది కనబడుతుంది ఉద్యోగం కూడా వచ్చాక ఇంత పొద్దున్నే లేచి చదివే చదివేంటబ్బా అనుకుంటున్నాడు రాఘవయ్య ఆరు గంటలకు కొడుకు రమణ లేచి నెమ్మదిగా తన పనులు చేసుకుని ఇంటి పనులు చేయడం మొదలు పెట్టాడు కోడలు ఇంటి ముందు కడిగి ముగ్గులేస్తే ఇల్లంతా ఊడ్చుకొచ్చాడు బాబుకు స్నానం చేయించి టిఫిన్ తినిపించి తలదువ్వి పౌడర్ వేసి స్కూల్ డ్రెస్ వేసి తయారు చేశాడు స్నానం చేయించినంతసేపు తన చిట్టిపొట్టి మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న కొడుకు మాటలను మురిపంగా ఆస్వాదిస్తూ వాడి యక్ష ప్రశ్నలకు సమాధానాలిస్తూ వాణ్ణి రెడీ చేశాడు విశాల చట్నీకి రెడీ చేస్తే మిక్సీ వేసిచ్చాడు కూరగాయలు కూనిరాగాలు తీస్తూ తరిగిచ్చాడు భార్యాభర్తలు నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ మధ్య మధ్యలో రాఘవయ్యతో మాట్లాడుతూ పనులు పూర్తి చేశారు అంతా చూస్తున్న రాఘవయ్యకి కోపం తన్నుకొస్తుంది వీడు రోజురోజుకి భార్యావిధేయుడై బానిసలా మారిపోతున్నాడేమిటి అన్నీ ఆడంగి పనులు చేస్తున్నాడు మరీ ఇలా ప్రవర్తిస్తే వారు మన మాట ఎలా వింటారు ఇలా కాదు వీడికి బుద్ధి చెప్పాలి అది కోడల ముందు బాగోదు అనుకున్నాడు నాన్న టిఫిన్ రెడీ స్నానానికి నీళ్లు తోడాను రండి అంటూ రమణ పిలవడంతో లోనికి వెళ్లాడు రాఘవయ్య మామయ్య ఇదిగోండి టవల్ అంటూ అందించింది విశాల టిఫిన్ తినగానే ఇంకా టౌన్లో పని పూర్తి కాలేదురా చూసుకుని రాత్రి బస్సుకి ఇంటికెళ్తాను అన్నాడు రాఘవయ్య అదేంటి మావయ్య పని పూర్తయ్యాక ఇటే రండి అంతగా అయితే రేపు వెల్దురుగాని తాతయ్య నేను స్కూల్ నుంచి రాగానే నాకు కథ చెప్తాను అన్నావుగా ఫిర్యాదుగా అన్నాడు మనవడు సాయిరామ్ సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్దాం రండి నాన్న అన్నాడు రమణ సరే అయితే పనయ్యాక నా స్నేహితుడు శివయ్య దగ్గరకు వెళ్లి సాయంత్రం వస్తాను భోజనం అక్కడే చేస్తాను అన్నాడు రాఘవయ్య వెంటనే భర్తకి బాబుకి తనకి క్యారేజీలు సర్దేసింది విశాల అంతా బయటకు నడిచారు సాయంత్రం విశాల ఇంటికి రాగానే స్నానం చేసి దీపం వెలిగించి వేడివేడి పకోడీలు వేసేసరికి అంతా వచ్చేశారు అవి తిన్నాక నాన్న మీరు నేను బాబుతో కలిసి గుడికి రండి అంటూ బయలుదేరదీశాడు రమణ అదేంటి విశాల రాదా అన్నాడు రాఘవయ్య లేదు నాన్న తనకి పరీక్ష ఉంది డిపార్ట్మెంటల్ టెస్ట్ పైగా తనకి ఒంట్లో బాగోలేదు అంటూ బయటకు నడిచారు రమణ అంతా గుడికి వెళ్లి వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ప్రశాంతంగా కోనేటికట్టున కూర్చున్నారు బాబు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటుంటే మురుపంగా చూస్తూ గమనిస్తున్నాడు రమణ రమణముఖంలోని ఆనందాన్ని వింతగా చూస్తున్నాడు రాఘవయ్య మెట్లెక్కేటప్పుడు కొడుకుతో అంకెలు చెప్పిస్తూ మాట్లాడుకుంటూ ఎక్కాడు రమణ గుళ్ళో శుక్లాంబరధరం సరస్వతి నమస్తుభ్యం శ్లోకాలు హరే రామ హరే రామ భజనలు తాను పాడుతూ కొడుకు చేత పాడించాడు ముద్దు ముద్దు మాటలతో సొంతంగా సాయే శ్లోకాలు చెప్పాడు అక్కడ గోడలపై ఉన్న పురాణాల్లోని బొమ్మలను చూపిస్తూ వాటి వెనుక ఉన్న కథలను హావభావాలతో కొడుకు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ రమణ చెప్తూ ఉంటే అబ్బురంగా చూస్తూ ఆసక్తిగా విన్నాడు బాబు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఎంతో అపురూపంగా అనిపించింది రాఘవయ్యకు తనకు ఐదుగురు సంతానం ఉన్నా తాను ఎప్పుడూ ఎవరితో ఇంత సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోలేదు ఇక్కడ సాయిరామ్ తండ్రి భుజాలపై ఎక్కి చెల్చెల్ అంటూ తండ్రితో ఆడుకుంటుంటే కొత్తగా అనిపిస్తుంది కోడలు కూడా ఇది ఆడపని మగపని అని చూడకుండా మనవడి పనులు కూడా కొడుకుతో చేయించటం జీర్ణించుకోలేకపోతున్నాడు అందుకే కొడుకుతో మాట్లాడడానికి ఇది సరైన సమయం అనుకుని నెమ్మదికా రమణ ఏంట్రా ఈ ఆడంగి పనులు ఇంట్లో మగాడంటే మగసిరి ఉట్టిపడేలా సింహంలా ఉండాలిరా కోడలికి అంత చనివివ్వడం బాగోలేదు పైగా తనేమో కుర్చీలో కూర్చొని మగరాయుళ్లా చదువుతూ ఉంటే నువ్వేమో ఆడంగి విధవలా వంటింటి పనులు చేస్తావా నేను ఎప్పుడైనా అలా చేశానా నేను వస్తున్నానంటే చాలు ఇంట్లో వాళ్లందరూ కనబడకుండా భయం భయంగా తలుపు చాటును దాక్కునేవాళ్లు ఇంట్లో వారి వరకు ఎందుకు నేను వస్తున్నానంటే చాలు ఆకతాయిలు వీధిలో మాట్లాడే పిల్లలంతా పరిగెత్తి గప్చుప్పైపోయేవాళ్లు సాయి కూడా తండ్రంటే భయమే లేదు నువ్వేంటిరా ఇంతలా మారిపోయావు అన్నాడు నాన్న విశాలకు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంది రోజంతా ఆఫీస్ ఉండేసరికి చదువుకోవడానికి తీరిక ఉండడం లేదు నాతో సమానంగా రోజంతా ఆఫీస్ ఉండేసరికి ఆమెకు చదువుకోవడానికి తీరిక ఉండడం లేదు అందుకే సహాయం చేస్తున్నాను ఇందులో ఆడామగా పనులు అనుకోవడానికి ఏముంది ఆమె కూడా ఆఫీస్కెళ్ళి నాతో సమానంగా సంపాదిస్తుంటే ఇంటికి వచ్చాక పనుల్లో భాగం పంచుకోవడం తప్ప ఇద్దరం చెరో పని చేస్తే తొందరగా అవుతుంది దొరికిన సమయం ఇద్దరం ఎంజాయ్ చేస్తాం ఇక సాయి గురించి అంటారా వాడిది పసి వయసు వాడు తప్పు చేస్తే తప్పని బెదిరించి నచ్చ చెప్తాం అంతవరకే భయం ఉంటుంది దెబ్బ వేస్తే రాటు తేలి భయం పోతుంది ప్రేమగా ఏ విషయం చెప్పినా పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు అన్నట్లు చీకటి పడింది తెల్లవారితే విశాల బర్త్డే ఆమెకు చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలని చీర తీసుకున్నాను దారిలో లేడీస్ టైలర్ దగ్గర ఆగి బ్లౌజ్ తీసుకెళ్లాలి త్వరగా వెళ్దాం పదండి అంటూ బయలుదేరదీశాడు రమణ తెల్లవారి విశాల లేచి గుమ్మల్లోకి రాగానే బెలూన్ నుండి పూలు పడేటట్లు చేసి చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే అంటూ రమణ సాయి పాడేసరికి ఆమె ఆశ్చర్యపోతూ పరీక్షల హడావిడిలో నా బర్త్డేనే మర్చిపోయాను అంది భర్త కొత్త చీర తెచ్చిస్తే అబ్బా ఎందుకు ఇవన్నీ మీరుంటే చాలు అంటూ భర్తను ప్రేమగా చూస్తూ కాళ్ళు మొక్కడం రాఘవయ్య దృష్టిని దాటిపోలేదు పూజ చేసి గుడికి వెళ్ళొచ్చాక స్వీట్లు భర్తకు రాఘవయ్యకు ఇచ్చి అక్షంతలు కూడా చేతికిచ్చి కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకుంది ఆ రోజు జాలీగా గడపాలి అంటూ రమణ హోటల్ నుంచి వెజ్ మంచూరియా ఐస్ క్రీమ్ తెస్తే విశాల ఇంట్లో బిర్యానీ ఆలు కుర్మా లాంటి స్పెషల్స్ చేసింది వారి ఆనందం ఎందుకో నచ్చింది రాఘవయ్యకు తన జీవితంలో ఆరు పదులు దాటుతున్నా ఇలాంటి ఒక్క సంఘటన జ్ఞాపకం రాలేదు అసలు ఏనాడైనా తనలా ఉంటే కదా కనీసం తన సంసారంలో ఒక్క చీరైనా ఇన్ని సంవత్సరాల దాంపత్య జీవితంలో కొనివ్వలేదు చీర కావాలని భార్య భయం భయంగా నసుగుతూ అడిగితే ఏదో దానం పారేసినట్టు డబ్బు ఇవ్వడమే కాని ప్రేమగా తానేనాడూ చీర కొనివ్వలేదు పైగా పెళ్లైన కొత్తలో ఒకసారి ఏమండీ ఈరోజు మన పెళ్లి రోజు రాత్రికి మల్లెపూలు తీసుకురారు అంటూ అడగ్గానే నేనెలా కనబడుతున్నాను మగాణ్ణి నన్ను పూలు తెమ్మంటావా ఇంకా నయ్యం కొప్పులో పెట్టమన్నావు కాదు అవన్నీ భోగం వాళ్ల సరదాలు అంటూ ఈసడించుకున్నాడు సిగ్గుతో చిటికిపోయిన భార్యని చూస్తూ మళ్లీ ఏనాడు నోరు తెరిచి ఏమీ అడగలేదు తులసి తాను కొనివ్వలేదు ఐదుగురు పిల్లల పెళ్లిళ్లు చేసినా ఇంకా తనంటే ఆమెకు భయమే అది గర్వంగా అనుకుంటాడు కాని ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా తాను ఎన్ని మంచి మధుర జ్ఞాపకాలను పోగొట్టుకున్నాడు జీవిత చరమాంకంలోనికి ప్రవేశించారు ఆమెకు తాను తనకి ఆమె తప్ప ఎవరుంటారు తోడు పాపం పెళ్లైన దగ్గర్నుంచి చేయడానికి తప్ప దేనికి నోచుకోలేదు ఇలా అనుకున్నదే తడవుగా కొడుకు కోడలు ఎంత ఉండమని ప్రతిమలాడిన వెళ్లాలంటూ ఆగకుండా టౌన్కెళ్ళి పట్టు చీర గాజులు పూలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు తలుపు తెరిచి రాఘవయ్యను చూడగానే కాళ్లకు ఇవ్వడానికి వెనుదిరుగుతూ కోడలు కొడుకు మనవడు బావున్నారా అంటూ వెళుతుంటే కొంగు ఎక్కడో చిక్కుకున్నట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూసిన తులసమ్మ భర్త చేతిలో ఉన్న తన కొంగును చూస్తూ అయోమయంతో అలాగే నుంచుండిపోయింది ఆమెను అలాగే లాక్కొని గుండెల కదుముకుంటూ చేతిలోని సంచిన ఆమెకు అందించాడు అందులోని చీరను గాజులను పూలను చూసి నివ్వెరపోయింది కళా నిజమా తెలియనట్లు బిత్తరపోయింది తపస్సు చేయకుండానే దేవుడు ప్రత్యక్షమై వరమిచ్చినట్లుంది ఆమె పరిస్థితి అసలు సింహం లాంటి మనిషి పగటిపూట రాగానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ఒక వింత అయితే ఏనాడు పట్టుమని రూపాయి పూలు కూడా తేని మనిషి ఇలా ఒకేసారి పెద్ద పెద్ద వరాలు తేవడం ఒక వింత ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ మీరు మీరు మీరేనా అంది ఒక్కింత అనుమానంగా అచ్చంగా నీ మొగుణ్ణి ఇన్ని రోజులు నిన్ను చాలా కష్టపెట్టాను నన్ను క్షమించు తులసి అంటున్న అతని కళ్లలో ఆనందబాష్పారు రాలుతుండగా తన చేతులతో అతని పెదవులను మూస్తూ మరింత హత్తుకుపోయింది తులసమ్మ తనకు బుద్ధి వచ్చేలా చేసిన కొడుకుకు కృతజ్ఞతలు మనసులోనే రాగవయ్య చెప్పుకుంటుంటే అదంతా తన లీలన్నట్లు దేవుడిగా తలుపుకున్న చిరుగంటలు మృదు మధురంగా మోగాయి ఇదండి ఈరోజు కదా కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్